పక్షులన్నిటిలో కెల్లా కత్తి సామే వేరయ్య. అవునల్లా, కత్తి వట్టి సాము చేయాలంటే మామూలు ముచ్చట్న. అందుకే కష్టమైన పని గురించి చెప్పేటప్పుడు కత్తి మీద సాము చేయాల్సిందే అంటారు. దీన్ని బట్టే మనకు అర్థం కావాలి కత్తి సాము ఎంత కష్టమైనదో. అట్లని ఇష్టంతో నేర్చుకుంటే కష్టం అనేదే ఉండదు. కాబట్టి ఇంగో కోదడల ఒక సెల్లే కత్తిని గాలదింపుడు కాదు అవతలలను కూడా గడగడలాడిస్తున్నది. గోయిడ కతర్ నగ్గ కత్తి సామ చేస్తున్న ఈ ఇద్దరు చెల్లెండ్లల్లా ఓ చెల్లెం మన చెల్లెనే. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ వీళ్ళది. సినిమా నటుడు కత్తి కాంతారావు ఊరే, అందుకే కావచ్చు కత్తి సామును జోరుగా చేస్తున్నది చెల్లే. గ్రామానికి చెందిన కత్తి కాంతారావు గారే నాకు ఇన్స్పిరేషన్. ఈమె కత్తి పట్టిందంటే అవతలలకు అగులు బొగులు కావాల్సిందేనట. అందుకే ఏ పోటీలో పాల్గొన్నా గానీ గెలిచి మస్తు మెడల్స్ మెడలేసుకొచ్చుకున్నది. ఫెన్సింగ్ అసోసియేషన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించాను. ఈ సంవత్సరం ఫెన్సింగ్ స్కూల్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ ని సాధించాను. చెల్లె పేరు చిరతశ్రీ, 9వ తరగతి చదువుతున్నది. గంతే ఇలా నాయన హైదరాబాద్ లో హోమ్ గార్డ్ గా పనిచేస్తాడట. ఆయనకు కత్తి సామంటే ఇష్టం ఉండి ఆయన నేర్చుకోలేకపోయిన విద్యను బిడ్డకు నేర్పించిందట. ఇట్లా ఇప్పటికే జాతీయ స్థాయి కత్తి సాము పోటీల్లో తెలంగాణ తరపున ఆడి కాంస్య పథకం పట్టుకొచ్చిందట. వచ్చే నెలలో జరగబోయే మరో జాతీయ స్థాయి పోటీల్లో కూడా కత్తి పట్టేందుకు రెడీ అయింది. సూపర్ రా చెల్లె, ఆల్ ది బెస్ట్ నీకు. నీ ఫ్యూచర్ లో కూడా ఇట్లనే కత్తి పట్టి కత్తి లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఖతర్నాక్ మెడల్స్ సంపాదించాలని గరం గరం వార్తల తరపున కోరుకుంటున్నాం మేము కూడా.